ఉజ్జయిని టెంపుల్లో తేలని నగల లెక్కలు విచారణ మొక్కుబడిగా ఉందంటున్న భక్తులు టీకా రెండో డోస్ తీసుకుంటేనే 99% రక్షణ స్టేట్ లో కరోనా అదుపులో ఉందన్న హెల్త్ డైరెక్టర్ ఇంకా వరద నీటిలోనే సిటీ లోతట్టు ప్రాంతాలు అవస్థను పడుతున్న శ్రీనివాస్ కాలనీ వాసులు హుసేన్ సాగర్ కాలుష్యంపై తప్పుడు లెక్కలు టీసీబీ వైఖరిని తప్పుపడుతున్న పర్యావరణ వేత్తలు తెలుగు అకాడమీ స్కామ్ లో మరొకరు అరెస్ట్ డబ్బుల రికవరీపై సీసీఎస్ పోలీసులకు సవాళ్లు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నగలు మాయం నిధుల దుర్వినియోగంపై ఇంకా విచారణ కొనసాగుతోంది దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎంక్వైరీ మొదలుపెట్టి 15 రోజులైన ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు ఏదో గుర్తుకొచ్చినప్పుడు అన్నట్టుగా వారానికి 1-2 రోజులు మొక్కుబడిగా ఎంక్వైరీలు చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు దేవాలయాల పరిరక్షణ కమిటీ నేతలు సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ అధికారుల నుంచే రక్షణ కరువైంది 15 ఏళ్లుగా పూజల పేరుతో అమ్మవారి నిధులు దుర్వినియోగం చేయడమే కాదు వెండి బంగారు నగలను కూడా మాయం చేసినట్టు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసులపై ఆరోపణలు వచ్చాయి లక్షల్లో నిధులు దుర్వినియోగం కోట్ల విలువైన ఆభరణాలు మాయమవుతున్నా దేవాదాయ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు కనీసం ఆడిట్లోనూ తప్పుడు లెక్కలను కనిపెట్టలేకపోయారు మహంకాళి ఆలయంలో నిధుల దుర్వినియోగం నగల మాయంపై గత నెల 15న ఆలయ కమిటీ చైర్మన్ ఫిర్యాదు చేశారు ఆలస్యంగా స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు విచారణ మొదలుపెట్టారు గతంలో ఆలయంలో ఈవోగా పనిచేసిన అన్నపూర్ణ నుంచి ఈ నెల 7న ఆర్జేసి రామకృష్ణ వివరాలు సేకరించారు 2018లో మిస్ అయిన 3 కేజీల 800 గ్రాముల వెండిని అప్పటి బోర్డు మెంబర్ నుంచి ఈవో అన్నపూర్ణ స్వాధీనం చేసుకుని ఎంక్వైరీ అధికారికి అందించారు 3 ఏళ్ల క్రితం మిస్ అయిన వెండి రికవరీ అవగా అధికారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆలయానికి చెందిన దాదాపు 76 నగలు 5 బంగారు బిస్కెట్లు 2014 నుంచి 2020 మధ్యకాలంలో మాయమైనట్లు ఆరోపణలున్నాయి ఈ నెల 13-14 తేదీల్లో రికార్డులు తనిఖీలు చేసినా ఎన్ని నగలు మిస్ అయ్యాయన్నది ఇప్పటికీ తేల్చలేదు అసలు బ్యాంకు లాకర్లలో నగలు ఉన్నాయా లేదా అన్నది కూడా ఎంక్వైరీ అధికారులు చెక్ చేయలేదు దేవదాయ శాఖ ఆర్జేసి రామకృష్ణ మళ్లీ రికార్డుల తనిఖీలు మొదలుపెట్టారు 2016 నుంచి 2020 వరకు ఈవోగా అన్నపూర్ణ పనిచేసిన సమయంలో ఆలయ సూపరింటెండెంట్ రవి రికార్డ్ అసిస్టెంట్ రమాదేవి ప్రస్తుతం గణేష్ టెంపుల్ ఈవో అంజలీదేవి తనిఖీల్లో పాల్గొన్నారు అమ్మవారి బంగారు నగల వివరాలతో పాటు సెల్ఫ్ చెక్స్ టెంపుల్ ఖర్చులను వెరిఫై చేస్తున్నారు అయితే ఎండోమెంట్ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారని మండిపడుతున్నారు తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ వారానికి 1 లేదా 2 రోజులు మాత్రమే ఎంక్వైరీ చేస్తే ప్రయోజనం లేదంటున్నారు గతంలోనూ ఎండోమెంట్ అధికారులు ఇలాగే వ్యవహరించారని అప్పట్లో సీబీఐ అధికారులు ఈవోల అవినీతిని బయటపెట్టారన్నారు ఇప్పుడు కూడా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఆడిట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు స్టేట్ ఆడిట్ ఏం చేస్తుంది వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారు ఖచ్చితంగా ఆడిట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది వాళ్ళ హస్తం కూడా ఉంది ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందో తూతు మంత్రంగా ఎంక్వైరీ అదంతా ఎట్లా చేస్తున్నారు పొలిటికల్ ఏ విధంగా చెప్తేనే వాళ్ళు ఆ విధంగా ఎంక్వైరీ స్టార్ట్ అయింది కాబట్టి భక్తుల మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి ఇప్పుడు అందరు మనసులో ఒకటి వచ్చింది ఏంటంటే మేము ఇచ్చిన ఆర్నమెంట్స్ ఉన్నాయా లేవా అంటే డౌట్ పడుతున్నారు చాలామంది అందుకే ఇప్పుడు ఇంకా పెద్దగా కాకుండా ఇమీడియట్గా ఇష్యూని పెద్ద ఎత్తున ఎంక్వైరీ సీబీఐ ఎంక్వైరీ చేయించి దీన్ని క్లోజ్ చేస్తేనే సెట్ అవుతుంది అందరికీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మాయమైన బంగారం దుర్వినియోగమైన నిధులు తిరిగి రప్పించాలని భక్తులు కోరుతున్నారు అవినీతి అధికారుల బండారం బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు గణేష్ దుర్గామాతల నిమజ్జనం తర్వాత ట్యాంక్ బండ్ కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాలుష్యం పెరిగిందని ఒకసారి వెంటనే తగ్గిందని మరోసారి అధికారులు చెబుతుండడంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు టెక్నాలజీ అందుబాటులో ఉన్నా తూతూ మంత్రంగా నివేదికలు ఇచ్చి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటున్నారు
హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. టూరిస్ట్ ప్లేస్ గా మంచి పేరుంది. విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి ట్యాంక్ బండ్ను విజిట్ చేస్తూ ఉంటారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ట్యాంక్ బండ్కు పూర్వ వైభవం తెస్తామని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇది ప్రకటనకే పరిమితమైంది. సాగర్ ప్రక్షాళన అనేది ఏళ్ల తరబడిగా కొనసాగుతూనే ఉంది. ట్యాంక్ బండ్కు ఎంతటి పేరుందో పొల్యూషన్కు కూడా అదే స్థాయిలో పేరుంది. హుస్సేన్ సాగర్లో గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా కాలుష్యం పెరుగుతుంది తప్ప తగ్గిన సందర్భాలు లేవు. ప్రభుత్వం కూడా పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ పొల్యూషన్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చే నివేదికలు కూడా సరిగా ఉండట్లేదు. మొన్నటి గణేష్ దుర్గామాతల నిమజ్జనం సందర్భంగా పీసీబీ ఇచ్చిన నివేదికలు ఆ శాఖల అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి. లేటెస్ట్ స్టడీలో హుస్సేన్ సాగర్లో కాలుష్యం పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ కు గుడ్ న్యూస్, పొల్యూషన్ తగ్గిందంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. ప్రతి సంవత్సరం కాలుష్యాలు ఇంకా పెరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ మేము ఎస్టీపీలు పెట్టాము, సూరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాము అని చెప్తున్నా. కేవలం హుస్సేన్ సాగర్కు ఒకవైపు నాలా మీదనే ఎస్టీపీ ఉంది, కానీ ఇంకా మిగతా నాలాల మీద ఉన్న ఎస్టీపీలు లేవు, అవి పనిచేయడం లేదు. తర్వాత ఇందులోకి వచ్చే కాలుష్య జలాలను డైవర్షన్ చేసినామని దాని మీద కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పెట్టింది. ఆ డైవర్షన్ అని జరిగినా కూడా ఇంకా నేరుగా కూకట్పల్లి నాలా నుంచి జీడిమెట్ల నుంచి నేరుగా కాలుష్య జలాలు ఇందులో కలుస్తున్నాయి. హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ ట్యాంక్ బండ్లోకి పారిశ్రామిక వాడలు, చుట్టుపక్కల ఉన్న హోటల్స్, ఇండ్ల నుంచి వచ్చే మురికి నీళ్లు వస్తాయి. ప్రతి ఏటా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందా లేక తగ్గిందా అనే నివేదికలు మాత్రమే ఇస్తోంది. నీళ్ల నమూనాలు సేకరించి స్పష్టమైన నివేదిక ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కాలుష్యంపై పీసీబీ నివేదికలు చూస్తే అసలు సాంకేతికతతో ప్రయోగాలు చేస్తున్నారా లేదా నామకే వాస్తేగా రిపోర్టులు ఇస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అసలు వీళ్ళ సాంకేతిక సామర్థ్యం ఎంత ఉంది? కేవలం డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఒక తగ్గింది, తర్వాత పెరిగింది, ఇదేమి చిన్నపిల్లల ఆటనా, ఏమన్నా నివేదికనా? ఇది శాంపిల్స్ తీసుకున్నప్పుడు ఒక నెక్లెస్ రోడ్లో తీసుకున్నాము లేదా ట్యాంక్ బండ్ మీద తీసుకున్నాము అని ఇట్లా నివేదిక ఇచ్చి ఎవరిని మభ్యపెడుతున్నారు అర్థం కాదు. ప్రజలను మభ్యపెట్టడమే కాలుష్య నియంత్రణ మండలి పనిగా కనపడుతుంది. ఇక్కడ ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ఇవ్వకుండా టెక్నాలజీ పరంగా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు పర్యావరణ నిపుణులు. పొల్యూషన్ నుంచి సిటీ జనాన్ని కాపాడాలంటే పీసీబీ అధికారుల నివేదికలే ప్రామాణికంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలంటున్నారు. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో కొత్త కారును లాంచ్ చేసింది టాటా మోటార్స్. పంచ్ పేరుతో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారును గచ్చిబౌలిలోని వెంకటరమణ టాటా మోటార్స్లో హీరో శ్రీకాంత్ లాంచ్ చేశారు. మిడిల్ క్లాస్ కోసం కారును ప్రత్యేకంగా తయారు చేసినట్లు టాటా ప్రకటించింది. సేఫ్టీలో టాటా పంచ్ 5-స్టార్ రేటింగ్స్ సాధించడంతో ప్రీ బుకింగ్స్ కూడా బాగున్నాయని వెంకటరమణ మోటార్స్ డైరెక్టర్ తెలిపారు. పంచ్ రిలీజ్ చేయడం జరిగింది. అందరికి మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అంతా పోటీ పడుతూ మంచి మంచి క్వాలిటీతో చేయడం జరుగుతుంది. సో అంతకుముందు నేను థార్ కానీ మహేంద్ర వాళ్ళది అలాగే ఎక్స్యూవీ 700 కానీ ఇవన్నీ మా ఫ్యామిలీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు కోరిక రావడం జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను పిలిచి లాంచ్ చేసినందుకు. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిడిల్ క్లాస్ కామన్ పీపుల్ టియర్ 2 టియర్ 3 అందరికీ కూడా కుటుంబం, చిన్న కుటుంబానికి ఒక మైక్రో ఎస్యూవీ, చిన్న కుటుంబానికి ఒక అందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో 10 లాక్స్ లోపల ఒక ఎస్యూవీ ఇవ్వాలని ఈ పంచ్ మైక్రో ఎస్యూవీ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మోర్ దాన్ 10 మోడల్స్ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ అన్ని వెర్షన్స్. సో ఈ వెహికల్ కంటెంపరీగా విత్ టెక్నాలజీకి ఫీచర్స్తోని ఆటోమేటిక్, మాన్యువల్ అందరికీ అందుబాటులో ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు టాటా మోటార్స్కి ధన్యవాదాలు.
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 0.4% మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి 99% రక్షణ వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ 2 డోసులు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళలో 60% మందికి, ఒక్క డోసు తీసుకున్న వాళ్ళలో 30% మందికి కరోనా సోకుతుందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు కూడా తీసుకుని వాళ్ళు ఉన్నారన్నారు హెల్త్ డైరెక్టర్. మన తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల మీద, అలాగనే కోవిడ్ వ్యాక్సినేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా 100 కోట్ల డోసుల దగ్గరలో ఉండటం, అలాగనే మన రాష్ట్రం వచ్చేసేసి జనవరి 16 ఏదైతే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో, వచ్చే 1-2 రోజుల్లో 3 కోట్ల డోసులకు పైగా కూడా మనం చేరుకోబోతున్నాం. మొత్తం మీద మనం సుమారు 6 కోట్లకు పైగా మన రాష్ట్ర వ్యాప్తంగా 2 డోసులు కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం ఒక 50% మాత్రమే మనకి ఈరోజు కంప్లీట్ జరిగింది. ఇంకా 50% టార్గెటెడ్ బెనిఫిషరీస్కి 2 డోసులు కలిపి ఇంకా దూరంలో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ సమయంలో మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దయచేసి ఏదైతే ఈ మాస్క్ కాంప్లియన్స్ తీసుకోండి, ఎందుకంటే మనకి శాస్త్రీయంగా కూడా ఈరోజు ప్రూవ్ అవడం జరిగింది. కొత్త ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈరోజు వ్యాక్సిన్స్ కాపాడుతున్నాయి. కొత్త వేరియంట్స్ కూడా రాకుండా ఉండాలంటే మనం మాస్కులు ధరించాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం పూర్తిగా ఈ వైరస్ నుంచి రక్షించుకోవడానికి, అలాగనే కంప్లీట్గా ఈ వైరస్ని మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరోనా తర్వాత జనంపై వైరల్ ఫీవర్స్ అటాక్ చేస్తున్నాయి. ఈ మధ్య కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సిటీలో జ్వర బాధితుల సంఖ్య పెరిగింది. బస్తీలు, కాలనీలో నివసించే వారికి జ్వరం, జలుబు, వాంతులు, విరోచనాలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నారు. దోమల బెడదతో డెంగీ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో చాలా మందిని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జలుబు, కాళ్ళనొప్పులతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో దాదాపు ఒకరిద్దరు జ్వరం, జలుబు బాధితులు ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా రోగులతో నిండిపోతున్నాయి. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా జ్వరాలతో దవాఖానల్లో చేరుతున్నారని, కొంచెం నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. వైరల్ ఇన్ఫెక్షన్, దగ్గు, వాంతులు, జలుబు లాంటి సమస్యలు రాకుండా బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతంలో కరోనా నియంత్రణకు తీసుకున్న పోషకాహారమే ఇప్పుడు తీసుకోవాలంటున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగ్యూ సీజన్ కూడా కాబట్టి ఎక్కువ డెంగ్యూ ఫీవర్స్, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోవటం, ఈ ఫీవర్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఫీవర్ కంటిన్యూస్గా ఉండటం, హెడ్ఏక్, బాడీ పెయిన్స్, తర్వాత ఎక్కువగా వామిటింగ్ రావడం, తర్వాత చాలా వరకు లూజ్ మోషన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ద్వారాతో పాటుగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ టైఫాయిడ్స్ కూడా చాలా వరకు ఎక్కువగా రావడం చూస్తున్నాము. సో అందువల్ల ముఖ్యంగా ఇలాంటి టైంలో మనం చాలా వరకు ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలి. భారీ వర్షాలు కురిసినప్పుడు వైరల్ ఫీవర్స్ రావటం సాధారణమే అంటున్నారు డాక్టర్లు. వాతావరణంలో మార్పులు రాగానే యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ వచ్చే ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్స్. ఈ సీజన్లో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్స్తో చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అవుతున్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఇప్పుడు మనకు వచ్చే సీజన్ కూడా చలికాలం కాబట్టి ఎక్కువ వైరల్ అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది, అండ్ వైరల్ ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ. సో ముఖ్యంగా పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు కానీ, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా వరకు ఆహారం అవుట్ సైడ్ ఫుడ్స్ని చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ ఫుడ్స్ తీసుకుంటూ మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసుకునేలాగా మనం చూసుకుంటూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనం ఈ వైరల్ ఫీవర్స్ని ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. వర్షాల కారణంగా మురుగునీళ్లతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. కొన్ని ఏరియాల్లో గార్బేజ్ తరలింపు, నిర్వహణ లోపంతో వారం రోజులైనా చెత్త తొలగించడం లేదని సిటీ జనం చెబుతున్నారు. ఈ చెత్త వల్ల ఈగలు, దోమల బెడద ఎక్కువై డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నాయని, వెంటనే జిహెచ్ఎంసి అధికారులు చెత్తను తొలగించాలని కోరుతున్నారు. చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళకి జ్వరాలు అనేటివి ఎక్కువగా సంభవిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణము డ్రైనేజ్ గార్బేజ్ అనేది, ఎక్కడ పడితే అక్కడే మనకు రోడ్ల మీద కానీ మన ఏరియాలో కానీ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీనికి తగిన చర్యలు అనేటివి తీసుకున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాలనీలో ఆల్మోస్ట్ చాలామందికి చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. డెంగ్యూ వస్తుంది,
జిహెచ్ఎంసీ వాళ్ళు ఏంటంటే జస్ట్ నామకే వస్తారు చల్లుతారు వెళ్ళిపోతారు. ఒక్కరోజులో కాదు, అక్కడ ఏది చల్లినా వెళ్ళిపోతూ ఉంటుంది. కంటిన్యూ ప్రాసెస్లో ఏదైనా చేస్తేనే కదా ఏదైనా ఉండేది. వాళ్ళు అట్లా జరేదో ఒక రిబ్బన్ కటింగ్ వచ్చినట్టు వస్తారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్తారు. అంతే, పిల్లలకి ఎవరు వచ్చినా ఎవరు చూడట్లేదు. వన్ వీక్ ఒకసారి కూడా కష్టమే. అది కూడా ఫోన్ చేసి పిలిస్తే వస్తున్నారు అందరు. ఈ వాసనకి చాలా ఎక్కువ వస్తుంది. పిల్లలకి అయితే కాఫ్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. విటమిన్స్, ప్రోటీన్స్తో కూడిన మంచి ఆహారంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ సిటీ జనాన్ని వరద మాత్రం వదలడం లేదు. గడిచిన 2 రోజులుగా వర్షం ఉధృతి తగ్గినా ఇంకా కాలనీలో వరద నీరు ప్రవహిస్తోంది. నాగోల్లోని శ్రీనివాస్ కాలనీలో మోకాళ్లలోతు వరద నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో 10 రోజులుగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. నాగోల్లో వరద పరిస్థితిని మౌనిక అందిస్తారు. వరద మాత్రం కొన్ని ఏరియాలు తగ్గట్లేదు. వర్షం ఏమాత్రం పడినా కూడా కొన్ని ఏరియాలు బిక్కుబిక్కుమని బతుకుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా నాగోల్లోని కొన్ని కాలనీలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలనీ మెయిన్ రోడ్డు మీదగానే ఉంటుంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఏ చిన్న వర్షం పడ్డా కూడా ఈ కాలనీ పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న 90 కుటుంబాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటాయి. మరి ఈ కాలనీకి పరిస్థితి ఎందుకు ఇలా ఏర్పడింది, ఇక్కడ ఉండే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మేము ఇక్కడ 11 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఎప్పుడు ఈ ప్రాబ్లము రాలేదు, లాస్ట్ ఇయర్ నుంచే వస్తుందండి. చాలా ఫేస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మొత్తం ఇళ్లలోకి వచ్చేసాయి, గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయింది. అప్పుడు అందరు వచ్చారు, అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు. వర్షాలు ఎప్పుడు రావండి, ఇయర్ 60 ఇయర్స్ తర్వాత వచ్చాయి, మీకు ఇబ్బంది ఉండదు, మేము పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామన్నారు, చేయలేదు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అలానే రిపీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే నీళ్ళండి అలుగు నీళ్ళు కాదు, అలుగు నుంచి 5 ఫీట్స్ డౌన్ చేసేసి పంపిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. అయితే బండ్లగూడ చెరువులో కూడా అవతల చెరువులో నుంచి డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు. ఆ వాటర్కి మరి నీళ్లు వెళ్ళడానికి కూడా వాళ్ళు దారి వెతకాలి కదండి. అది అలానే వదిలేసి నెగ్లెక్ట్ చేసేసి ఇక వర్షం పడినప్పుడు ఇలా కాలనీలో పంపిస్తున్నారు. ఎప్పుడు లేదంటున్నారు, ఒక 2-3 ఇయర్స్ నుంచే ఈ వాటర్ ఫ్లో రావడం, వర్షం పడ్డప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. మరి 2-3 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది కాలనీ, వర్షం పడ్డప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఇక్కడ? ఈ 2-3 ఇయర్స్గానే చాలా వరస్ట్గా ఉంది పరిస్థితి. ఎలా ఉందంటే మరి ఇక డ్రైనేజ్లోనే అంటే మామూలు మురికి నీళ్ళలోనే బతకాల్సిన అవసరం వస్తుంది. ఆల్రెడీ మేము అధికారులకు కూడా మేము చెప్పాము దీని గురించి, చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా చేశాము. బట్ జిహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. జిహెచ్ఎంసీ వ్యవహారం అయితే మాకు ఏ రకంగానూ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తేనేమో మాకు సంబంధం లేదు, ఇంకో డిపార్ట్మెంట్ అని ఇంకో డిపార్ట్మెంట్ అని తప్పించుకు తిరుగుతున్నారు తప్ప, నిన్న మేము రాస్తారో ఒక రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పంపించే ప్రయత్నం చేశారు, కానీ ఏ ఒక్క అధికారిని పట్టుకొని కూడా అడిగే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఎట్లా ఉంటుంది వర్షం పడంగానే మీకు ఎలాంటి భయం అనిపిస్తుంది ఇక్కడ? పోయిన సంవత్సరం అసలు దాదాపు ఒక 30 ఇళ్ళకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వాటర్ వచ్చేసి చాలామంది కొంచెంకి వెకెంట్ కూడా వేసారు. ఇప్పుడు దాదాపు 20 ఇళ్ళకు వెకెంట్ ఉన్నాయి. ఇప్పుడు కిరాయి కూడా ఎవరు రావట్లేదు. మేము ఎన్నోసార్లు దీనికి ప్రతి దగ్గరికి అధికారుల దగ్గరికి అయినా కానీ మీరు రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి చాలాసార్లు పిలిచాం, వస్తుంటారు, చూసి వెళ్ళిపోతారు అంతే. అంతేగాని వాళ్ళు చేసే ప్రయత్నం శూన్యం. ఈరోజు ఏదో పైప్ లైన్ స్టార్ట్ చేసాం అంటున్నారు. మేము ఏంటంటే మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఇది. ఎందుకంటే ఇక్కడ అలుగు అనేది అలుగు ఉన్న అలుగును దాన్ని ఏం చేసినంటే వాళ్ళు నార్మల్ లెవెల్ కాకుండా ఒక 5 ఫీట్ల కిందికి డెప్త్ చేసేసి మాకు నీళ్ళు వస్తుంది. లేకపోతే నార్మల్ వర్షాలు లేని కూడా ఈ పరిస్థితి అంటే వర్షం ఉన్నప్పటికీ మా పరిస్థితి అని చెప్పాను. అందుకొరకే పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని. ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యం అంటే అండి. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిహెచ్ఎంసీ మీద చెప్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇరిగేషన్ మీద చెప్తారు. ఇప్పుడు ఇది ఈ కాలనీకి సంబంధించిన సమస్యనే కానే కాదు, ఈ నీళ్లు మాకు సంబంధించిన సమస్య కాదు. మేము అసలు లోతట్టు ఏర లేనేలేము, కానీ నీళ్ళు కావాలని తీసుకొచ్చి మా కాలనీలు వేశారు. బండగూడెం చెరువుకు మన్సూరాబాద్ చెరువు నుంచి వస్తున్నాయి, మన్సూరాబాద్ చెరువు బండగూడ చెరువు, బండగూడ చెరువు నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు తూము పోయే ప్లేస్ మీకు కవపడుతుంది మెయిన్ రోడ్ మీద, మేము చెప్పని అవసరం లేదు. ఏదైతే అలుగు నీళ్ళు పోతాయో అంటే నీళ్లు పోయే దాన్ని బంద్ చేసేసారు. ఆ నీళ్ళు ఎప్పుడైతే కలవడ దగ్గర డైవర్ట్ అయ్యి రైట్ సైడ్ మా కాలనీకి ఎంటర్ అవుతున్నాయి, దాని వాళ్ళు దాదాపు 4 మూసేశారు. దాని వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది. కిరాయికి వెళ్ళిపోయి వేరే ప్రాంతాల్లో కూడా జీవిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ శ్రీనివాస్ నగర్ కాలనీ కాదు, హైదరాబాద్లో చాలా కాలనీలు ఇలాంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తున్నాయి. అసలు డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. రాత్రి అయితే ఎలాంటి విష పురుగు తమను కాటేస్తుందో కూడా తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం బాలుతో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్. తెలుగు అకాడమీ డిపాజిట్ల స్కామ్ కేసులో విచారణ కొనసాగుతోంది. కొట్టేసిన అమౌంట్లో 23 కోట్లను పోలీసులు రికవరీ చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన డబ్బు ఎటు వెళ్ళింది, ఎవరి అకౌంట్స్లో ఉంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కీలక సూత్రధారులతో పాటు స్కామ్కు సహకరించిన మరికొందరిని అరెస్ట్ చేశారు. ఫోర్జరీ గ్యాంగ్లో ఒకరైన కృష్ణారెడ్డితో అరెస్టుల సంఖ్య 16కు చేరింది.
తెలుగు అకాడమీ ఎఫ్డి స్కామ్ కేసులో పోలీసులను క్యాష్ రికవరీ కష్టాలు వెంటాడుతున్నాయి. నిందితులు కొట్టేసిన 64.5 కోట్లు స్వాధీనం చేసుకునేందుకు సిసిఎస్ పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. యూబీఐ కెనరా బ్యాంకుల నుంచి ఫోర్జరీ గ్యాంగ్ డైవర్ట్ చేసిన క్యాష్ ఎక్కడుందో ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో 8 మందిని 2 రోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు సిసిఎస్ పోలీసులు. ఫోర్జరీ గ్యాంగ్ లో సాయి కుమార్, చెన్నైకి చెందిన పద్మనాభన్, ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్, రాజ్ కుమార్, భూపతిరావు, వెంకటరమణ, అకాడమీ డైరెక్టర్ల పిఏ సురభి వినయ్ బాబు, సాంబశివరావును 2 రోజుల కస్టడీకి తీసుకుని ఇంటరాగేషన్ పూర్తి చేశారు. క్యాష్ రికవరీ కాకుండా నిందితులు పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ సంతకాలతో కొట్టేసిన 64.5 కోట్ల ఎఫ్డి అమౌంట్ లో 20 కోట్ల ప్రాపర్టీని పోలీసులు అటాచ్ చేశారు. 3 కోట్ల క్యాష్ రికవరీ చేశారు. మరో 41.5 కోట్ల వివరాలు రావాల్సి ఉంది. జనవరి నుంచి జూన్ వరకు విడతల వారిగా కొట్టేసిన డబ్బుతో జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్యాష్ స్వాధీనం చేసుకునే అవకాశం పోలీసులకు లేదు. దీంతో ల్యాండ్ ప్రాపర్టీ సీజ్ చేసేందుకు పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో క్యాష్ రికవరీ కాకుండా ఇతరుల బ్యాంక్ అకౌంట్స్ లో డిపాజిట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆయా బ్యాంక్ అకౌంట్స్ లోని అమౌంట్ ను ఫ్రీజ్ చేసేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ లో నిందితులు పెట్టుబడి పెట్టిన ఆస్తుల సీజింగ్ కోసం ఈడీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరిన్ని అప్డేట్స్ కెళ్ళే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టాలెంట్ ఉన్న ఐటీ ఉద్యోగులకు సపోర్ట్ అందించేందుకు ముందుకొచ్చింది మల్టీ టెలెంటెడ్ ఐటీ పార్క్ యూసిటీ. దీనికోసం వచ్చే నెల 8 నుంచి 3 రోజుల పాటు కోడింగ్ ఛాలెంజ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి స్టార్టప్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఫ్రీగా ఆఫీస్ ఫీజుతో పాటు అన్ని విధాలా సాయం చేస్తామన్నారు క్యూసిటీ ప్రతినిధులు. కోడింగ్ ఛాలెంజ్లో పాల్గొనేవారు తమ వెబ్సైట్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. విన్నర్స్కి క్యాష్ అవార్డులను కూడా అందిస్తున్నామన్నారు. అతను ఈవెంట్ ఫస్ట్ టైం క్యూసిటీలో చేస్తున్నాము. లైక్ వీ సీ లైక్ దేర్ ఆర్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ ఓన్ క్యాంపస్. వి థాట్ ఇది మా క్యూసిటీ టెనెంట్స్కి కూడా ఎందుకు చేయకూడదు, అండ్ టాలెంట్ ఇంత బాగున్నప్పుడు వీ విల్ జస్ట్ డూ ఇట్. అండ్ దెర్ ఈస్ అ గుడ్ ఎగ్జైట్మెంట్ ప్రైజ్ ఆఫ్ 5.5 lakhs rupees డివైడెడ్ ఇన్ టూ మల్టిపుల్ కేటగిరీస్. ద ఫస్ట్ ప్రైజ్ ఇస్ 2 lakhs rupees, అండ్ దెన్ 1 lakh rupee, అండ్ దెన్ 50,000 rupees, అండ్ విత్ గుడ్ కాన్సలేషన్ ప్రైజెస్ ఆఫ్ 20,000 rupees. ఇది 1 మంత్ టైం. ఈరోజు మేము లాంచ్ చేసాము. అన్ని డీటెయిల్స్ మీకు మా వెబ్సైట్ www.q-city.in లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టాలెంట్, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఐడియా, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ టు అనౌన్స్ బోత్ కోడతాన్ అండ్ క్యూ హబ్ ఇన్ క్యూ సిటీ. వీ సీ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ participation for both the categories. Codathon is a coding competition we're launching and hosting for all our clients and tenants in Q City. There's been so much demand for a bigger event and for people to join from outside that we've decided that we're going to have a so we're excited to have this in the next couple of weeks. And very shortly we'll be announcing a bigger competition looking for the best coders in Hyderabad with some exciting prizes and some cash prizes. నేషనల్ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ 5 హైదరాబాద్లో ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే మెగా ఈవెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు 24 టీమ్స్ పాల్గొంటున్నాయి. అత్తాపూర్లోని విజయానంద్ గ్రౌండ్, శంషాబాద్ రామ్చరణ్ క్రికెట్ గ్రౌండ్స్, మొయినాబాద్ విజయలక్ష్మి క్రికెట్ గ్రౌండ్స్లో ఈ గేమ్స్ జరుగుతాయి. The team from Chennai and Hyderabad is here, and let the good team win to beat the COVID blues and stay fit. I think that is a wonderful thing Mighty Sports is doing, and we'll wish both the doctors, both from Chennai as well as Hyderabad, to play well and let the best team win. The National Doctors Cricket League Season 5, 24 teams participate chestunaru, 4 teams from Telangana, inka 20 teams from all over India vacharu. కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర నుంచి. తర్వాత ఇది సీజన్ 5. మాకు స్టే అదంతా అకామిడేషన్ శంషాబాద్లో ఉన్నాయి. 3 గ్రౌండ్స్ తీసుకున్నాము, విజయానంద్ క్రికెట్ గ్రౌండ్, రామ్చరణ్ క్రికెట్ గ్రౌండ్, ఇంకా విజయలక్ష్మి. సండే వీ హ్యావ్ ద ఫైనల్ మ్యాచ్.
హనికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలో పార్క్ స్థలం కబ్జా అవుతోందని తిరుమల హిల్స్ కాలనీ ప్రజలు చేసిన ఆందోళనపై అధికారులు స్పందించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలతో హెచ్ఎండిఏ అధికారులు స్థలాన్ని సర్వే నిర్వహించారు. ఫైనల్ రిపోర్ట్ రావడానికి కొద్ది టైం పడుతుందన్నారు మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ జయంత్. గవర్నమెంట్ లెవెల్ నుంచి హెచ్ఎండిఏ అధికారులు వచ్చారు, ఇవాళ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చారు, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసరు ప్లస్ వాళ్ళ టీం ఒక 5-6 వచ్చారు. వచ్చి మొత్తము తిరుమల హిల్స్ విజిట్ చేసి ఇంకా సర్వే చేయడం జరిగింది. వాళ్ళు ప్రిలిమినరీగా సర్వే అయిపోయింది, ఫైనల్ రిపోర్ట్ వచ్చేది మాత్రం 2 డేస్లో వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఓల్డ్ రికార్డు ఉంది, అది వెరిఫై చేసి, ఎందుకంటే 1994 లేఅవుట్ ఇది, అప్పుడు తిరుమల హిల్స్ లేఅవుట్ ఫైనల్ లేఅవుట్ ఇది, దాంట్లో 6,000 చేంజ్ ఉంది అది పార్క్ ఏరియా. దాన్ని క్లియర్గా మొత్తం ఫైనల్ అంటే ఒరిజినల్ ఫైల్ తీసే కానీ అర్థం కాదు అది అని చెప్పి వాళ్ళు వచ్చి సర్వే చేయడం జరిగింది. 2 డేస్లో రిపోర్ట్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమన్నా పార్కు కనుక మనకు ఎంక్రోచ్ అయి ఉంటే కనుక తప్పకుండా దాన్ని రీస్టోర్ చేయించి ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల ఫార్మాసిటీ భూ నిర్వాసిత కుటుంబాల యువకులు. టీఎస్ఐఐసి ద్వారా స్టైఫెండ్తో కూడిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని మాట తప్పిందని ఆరోపించారు. 9 నుంచి 45 రోజుల పాటు తుక్కుగూడ దగ్గరలోని ఫ్యాబ్ సిటీలో ట్రైనింగ్ ఇచ్చినా స్టైఫండ్ ఇవ్వలేదన్నారు. 10-12 వేల రూపాయల జీతంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, చౌటుప్పల్లో పని కల్పిస్తున్నారని, ఇది తమకు సరిపోదన్నారు. తమకు మెరుగైన ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఫార్మాసిటీ భూ నిర్వాసిత కుటుంబాల వారు. ఇక్కడ తుక్కూడలోనే ఫార్మాసిటీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చెప్పింది ఒకటి, ఇక్కడికి వచ్చినాక సరైన వేతనంతో కూడిన జాబ్ ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. 45 డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది, 15 రోజులు కంపెనీలో మీకు ప్రాక్టికల్ చేపిస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చినాక 45 డేస్ కానీ ఇప్పటికీ 3 నెలలు కంప్లీట్ అయిపోతుంది. సరి అయిన వేతనం ఇవ్వడం లేదు. ఇంకోటి కంప్యూటర్ గిట్ట ఇక్కడ నేర్పిస్తా అన్నారు, కంప్యూటర్ గిట్ట నేర్పించడం లేదు సార్. తప్పించిన తర్వాత జాబ్ ఇప్పించి బస్సు ఇక్కడికి వస్తుంది రాదని క్లారిటీగా చెప్పట్లేదు. బస్సు ఇచ్చినా కానీ మాకు చాలా టైమింగ్ ఇక్కడికి లాంగ్ వేస్తామంటారు. మార్నింగ్ 6కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు జర్నీ అని అదని ఇదని ఏది క్లారిటీగా చెప్పట్లేదు. మేము అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలన్నా బస్సు రాకపోతే మేము జాబ్ చేయలేము. ఇవి హమార్ హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బి6 న్యూస్.